వీవర్స్కి నమస్కారం లోగ్లోకి స్వాగతం ఆడెవడు ఈడెవడు ఆడు ఈడు ఒకడేనా ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అనేది ఒక కళ దానికి చాలా ట్రైనింగ్ రీసెర్చ్ అవసరం అంతేకాదు అది అంతిమంగా ఎలా ఉంటుంది అనే కరెక్ట్ జడ్జిమెంట్ కూడా చాలా అవసరం ఫోటోగ్రఫీలో మనం తీయాలనుకున్న ఫోటోలు ఆ వ్యక్తిని ఏ హావభావాలతో తీయాలనేది నిర్ణయం తీసుకున్నాక ఇక దానితోనే అయిపోదు ఆ తరువాత అసలు కథ మొదలవుతుంది ఫోటోగ్రఫీలో వ్యక్తుల మీద పడే లైటింగ్ అనేది చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది అంతేకాదు ఆయా వ్యక్తుల ముఖ కవళికలు బట్టి ఏ యాంగిల్ సరైనదో ఆ యాంగిల్ని ఫాలో కావడానికే సాధ్యమైనంతగా ప్రయత్నించాలి సినిమాలలో ఎంతో అద్భుతంగా కనిపించే ప్రభాస్ చిరంజీవి లాంటి వారు బయట దెబ్బమ్మకంతో ఉన్నట్టు కనిపించడానికి ఆ యాంగిల్సే కారణం ఇక లైటింగ్ మన మీద పడటం బట్టి ఫోటోలో వ్యక్తి రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి అని చెప్పవచ్చు ఇక వేసుకున్న దుస్తుల రంగు వెనకనున్న బ్యాక్గ్రౌండ్ రంగు పక్కనున్న పరిసరాల రంగులు అన్నిటి బట్టి వ్యక్తి యొక్క గ్లో అదే మెరుపు మారిపోతుంది ఇక మనం ఎంత ఫ్రెష్గా ఉన్నాం అప్పుడే ప్రయాణం చేసి వచ్చామా లేక అలసిపోయి ఉన్నామా నిద్రలేమితో ఉన్నామా అనేది ముఖ్యం కానీ దీనికి కొంచెం మినహాయింపు ఉంది పాపం ఏదైనా నటుడు రాత్రి నాలుగు గంటలకు నిద్రపోయి తిరిగి ఆరు గంటలకు లేచి షూటింగ్కి వచ్చిన కాస్ట్లీ మేకప్ సామాగ్రితో దానిని దాచేయచ్చు అలాగే మేకప్కి ఫోటోగ్రఫీ యాప్లు ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి అవి లేనప్పుడు కష్టమే కానీ మామూలు గాలకు మాత్రం అది ముఖ్యమే ఈ పైన చెప్పిన అన్ని పరిస్థితులను బట్టి కొద్ది రోజుల వ్యవధిలో దిగిన ఫోటోలు సైతం చాలా భిన్నంగా కనిపిస్తాయి ఇదిగోండి ఈ నా ఫోటోల్లో లాగని మాట నిజానికి ఇప్పుడు తెర మీద మీరు చూస్తున్న నా ఫోటో ఇరవై ఏడు మూడు ఇరవై ఒకటిన దిగింది దానికి జస్ట్ ఒక్కరోజు ముందు తీసిన వీడియో మరొకటి కానీ ఎంత తేడాయో చూడండి ఆ వీడియోలో నేను జుట్టుకు పూర్తిగా నూనె రాసుకున్నాను అలసిపోయి ఉన్నాను నిద్రలేమి ఉంది లైటింగ్ రాంగ్ పడుతుంది ముఖం యొక్క యాంగిల్ రాంగుగా ఉంది ఏ మేకప్ లేదు దానితో కరోనా వచ్చిన కాకిలా ఉన్నాను ఒకరోజు తేడాతో తీసిన ఈ ఫోటోలో ఆ వీడియోలో ఆడెవడో ఈడెవడో అన్నట్టు ఉంది అదండి మరి ఫోటోగ్రఫీ మహత్యం అంటే నా ఛానల్ మీకు గనుక నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి